శివంపేట మండలం సికింద్లాపూరు గ్రామంలోని సర్వే నంబర్ 47 నుంచి 87 వరకు ఉన్న 385 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన 35 మంది రైతులు 65 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేసి కాస్తులో ఉన్నారు. నిజమైన రైతులను గుర్తించి వారు పేర్లు ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. సికింద్లాపూర్ సర్పంచ్ ఏనుగు సుధాకర్ రెడ్డి, రైతులు సాహెబ్ జానీ, వెంకట్ గౌడ్ సుమారు 20 మంది రైతులతో కలిసి తహసీల్దార్ భాను ప్రకాష్ కి వినతి పత్రం అందజేశారు. సికింద్లాపూర్ సర్పంచ్ ఏనుగు సుధాకర్ రెడ్డి మా గ్రామంలో ఉన్నటువంటి వినామ భూములకు రైతులకు వాళ్ళు సేల్ చేసినటువంటి ముస్లింస్ ఈరోజు మళ్ళీ మా ల్యాండే మాకే కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ రైతులకు మొత్తము చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అందరికీ రైతుల పేర్లు తొలగించి మా పేరే ఎక్కిమని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ముస్లింస్ మేము రైతులమని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. కానీ కబ్జాలో మాత్రం మేమే ఉన్నాము, మా రైతులే ఉన్నారు అన్న నేను కూడా ఉన్నా. మా గ్రామంలో అందరూ మొత్తం ఇదే ల్యాండ్ మీద ఆధారపడి ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఈ యొక్క ల్యాండ్ను మాకు సర్వే నెంబర్ 47 నుంచి 87 వరకు మాకే దక్కాలని కోరు. మా తాత రాజాగోడు మన్మణి, నేను వెంకటేష్ గోడిని. మా తాత 65 సంవత్సరాల కింద 47 నుంచి 87 వరకు భూములు కబ్జాలో ఒక 20 ఎకరాలకు ఉన్నాం. మాతో పక్కకున్న ఆశ్రమాలు కూడా 10 ఎకరాలు 5 ఎకరాలకు ఉన్నారు. సాగు చేసి గుట్టలు సాఫ్ చేసి జేసీబీలు పెట్టి సాఫ్ చేసి ట్రాక్టర్లు చేసి నా ట్రాక్టర్లు లేనప్పుడు కూడా మన రేకుల తోటి కొట్టించుకోరు. బోల్ వేసినాం, ట్రాన్స్ఫారాలు పెట్టినాం, బీడీలు కట్టినాం, మేము కరెంటు బిల్లు కూడా కడుతున్నాం, మేము పంట పండించుకుంటున్నాం. రైతులు అందులో రైతులకు ఇబ్బంది అవుతుంది. 47 నుంచి 87 వరకు ఒక ఎకరా కూడా కైరోజు ఇస్తాకు ఒక గుంట కూడా చెందొద్దు. అంటే వాళ్ళు అమ్ముకురా, మొత్తం అమ్ముకోరు. ఒక గుంట కూడా లేదు, ఒక గదం జాగ లేదు. వాళ్ళ 6 ఇస్తాలు, 5 ఇస్తాలు సాక్ష్యాలు చెప్తాయి. అమ్ముకున్నాడు సాక్ష్యం కూడా లేదు.